స్వాగతం. స్థానిక హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు మండల పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలలు ధరించిన స్వామును భక్తులు అధికంగా పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు, అభిషేక మహోత్సవం, కేరళ సాంప్రదాయ రీతిలో పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. మెట్టు కృష్ణారెడ్డి సేవా సమితి తరపున అయ్యప్ప స్వామి ఉత్సవాలను నిర్వహిస్తూ ఇక్కడ ఆయన సొంత స్థలం దేవాలయానికి దానం ఇచ్చినటువంటి మహానుభావుడు కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి ఫౌండేషన్, మెట్టు కృష్ణారెడ్డి గారి ఫౌండేషన్ పొందేటువంటి సదవకాశాన్ని ఇక్కడ కల్పించాలనేంటి ఆయన సేవా నిరతి, ఆయన ఆధ్యాత్మిక చింతన, ఆయన ఆలోచన అది చిరస్థాయిగా ఈ ప్రాంతంలో ఉంటుంది. భక్తులందరి మనసుల్లో కూడా ఇదొక దీర్ఘకాలికమైనటువంటి ఆశీస్సుగా వాళ్ళందరూ భావిస్తారు. 5 సంవత్సరాల నుండి స్వామివారి పడి పూజా మహోత్సవం మెట్టి కృష్ణారెడ్డి స్వామి గారి ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులందరి సహకారంతో ఇక్కడ జరపడం జరుగుతుంది. మరి అతి త్వరలో గుడి నిర్మాణం కూడా జరుగుతుంది. అతి త్వరలో ఈ గుడి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. మరి నిత్యం 41 రోజు మండల పూజ మండల కాలం నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు మాలాదాన స్వాములందరికీ రోజుకి 1000 నుంచి 1200 వరకు స్వాములకి ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉండము.
मरी इट्लाने मेट्टु कृष्णारेड्डी स्वामी गारिकी आ स्वामी आयुर्वेदालु इच्ची मरी स्वामी ई गुडी दिनदिन प्रवर्धमानमै इक्कड रेंडो शबरिमलैगा ఆంధ్రాలో శబరిమలైగా ఇది వెలుసుదని చెప్పేసి ఆకాంక్షిస్తూ స్వామి శరణయ్యప్ప మండల పూజ మహోత్సవం మల్లారి నగర్లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాములు స్త్రీలు అయ్యప్ప భక్తులు అందరూ వచ్చి విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకొని చేస్తున్నారు గత ఇది నాలుగో సంవత్సరం 2012 దీని శంకుస్థాపన చేయడం జరిగింది అఖిల భారత మహాసభలు 2015 ఏప్రిల్ నెలలో 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరుగుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెమ రామారావు తెలిపారు. ఈ సభలలో జాతీయ కార్యవర్గ నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ సభలలో విద్య, వైద్యం, పర్యావరణం, జీవన ఉపాధి తదితర అంశాలపై నిపుణులను ఆహ్వానించి సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. స్థానిక బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడారు. 2015 ఏప్రిల్లో జరగనున్న మహాసభలలో భాగంగా ఈ నెల 28వ తారీఖున అందరికీ ఆరోగ్యం, అవకాశం, అవరోధాలు అనే అంశంపై అరండల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వైద్య నిపుణులు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రామయోగయ్య, నాగార్జున హాస్పిటల్ ఎండీ జగన్మోహన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొంటారన్నారు. అఖిల భారత మహాసభలు 2015 ఏప్రిల్ 14 నుంచి 19 దాకా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా నాయకత్వం మొత్తం విశాఖపట్నం రాబోతూ ఉంది. ఈ సందర్భంగా మన భారతదేశంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి వివిధ అంశాల మీద మేధావుల్ని ఆహ్వానించి సెమినార్స్ జరపాలని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అదేవిధంగా జీవనోపాధి డెవలప్మెంటు, అదేవిధంగా నూతన ఆర్థిక విధానాలు వాటి ప్రభావం ఇట్లాంటి అంశాల మీద పెద్ద ఎత్తున సెమినార్స్ జరపాలని చెప్పేసి అనుకుంటున్నాం. దాంట్లో భాగంగా అందరికీ ఆరోగ్యం, అవకాశాలు, అవరోధాలు అనేటువంటి అంశం మీద 28వ తారీఖు ఉదయం 10 గంటలకి అరండల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఎమ్మెల్సీలు గేయానంద్ గారు, కేఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఆరోగ్య నిపుణులుగా వైద్య రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి నిమ్స్ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి టి రాజారెడ్డి గారు, మన జిల్లాలోనే అడిషనల్ డిఎంఎన్హెచ్ఓగా పనిచేసిపోయినటువంటి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అరవీటి రామయోగయ్య గారు, అదేవిధంగా నాగార్జున హాస్పిటల్స్ ఎండి జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ సత్యనారాయణరావు గారు వీళ్ళందరూ పాల్గొని మాట్లాడతారు. ఈ సదస్సుల ఉద్దేశం కూడా ఏంటంటే, ఒక సిపిఎం పార్టీ మాత్రమే అన్ని సమస్యలను జోక్యం చేసుకొని వాటికి పరిష్కారాలని వెతికేటువంటి పరిస్థితి కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావుల్ని అందరినీ ఆహ్వానించి ఆ అంశాల మీద చర్చలు నడిపి కొన్ని కంక్లూజన్స్కి వచ్చి రేపు ఆల్ ఇండియా మహాసభలో ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఆరోగ్యం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకని పేదవాళ్ళందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ మేధావులను ఆహ్వానించి ఈ సదస్సు జరుపుతున్నాం. మొదటి సదస్సు 28వ తారీఖు జరుగుతూ ఉంది. జనవరిలో విద్యారంగం మీద పెద్ద ఎత్తున మేధావులను ఆహ్వానించి సదస్సు జరపాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఏప్రిల్ వరకు వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో కూడా సెమినార్సు జరుగుతూ ఉన్నాయి. ఈ సదస్సులకి ఏంటంటే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, మేధావులు అదేవిధంగా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి మేధావులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు దివంగత వంగవీటి మోహన రంగ 26వ వర్ధంతి వేడుకలను నేడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలు అందించిన నేత రంగా అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రైతులు పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని, ఇప్పటికీ పేద ప్రజలలో రంగాపై ఎనలేని అభిమానం ఉందన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రంగ స్ఫూర్తితో తామంతా పేదలకు అండగా నిలబడతామని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆయన చేసిన నిస్వార్థ రాజకీయ సేవను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 26వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అమర్ గారి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రైతుల సమస్య పట్ల ఎంతో ఓర్పుతో వారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఎంతో బాధ్యత వ్యవహరించారు. వారి తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరం కూడా రంగా గారి స్ఫూర్తితో పనిచేస్తామని, కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా యువజన కాంగ్రెస్ ఎనలేని కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. నగరంలో భిక్షాటన చేసి తమ నిరసనను వ్యక్తం చేసిన విద్యుత్ రంగ కాంట్రాక్ట్ కార్మికులు. పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీదే. వార్షికోత్సవ వేడుకలలో నాయకులు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు. కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.